హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఉగాది పండక్కి ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, ఉగాది పచ్చడిలో వేసుకునే వేప పువ్వుని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేప పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి దీనికోసం నేను కొంచెం ఎక్కువ వేప పువ్వే తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొమ్మ నుంచి పువ్వు మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఇలాంటి పాత్ర అవైలబుల్ ఉన్నట్టయితే ఇలా నేను చూపించిన విధంగా కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా పువ్వు మొత్తం కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. వేప పువ్వుని ఉగాది ముందు రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నట్టయితే ఉగాది రోజు మీకు పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా పువ్వు మొత్తం కూడా నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వేప పువ్వు తీసుకుని రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా మీరు ప్రెస్ చేస్తూ ఈ విధంగా నలిపినట్టయితే పువ్వు కిందకి రాలిపోతుంది, పైన మన చేతుల్లో కొమ్మలు ఉండిపోతాయండి. ఇదే విధంగా పువ్వు మొత్తం కూడా నలిపి తీసుకోవాలి. ఇలా పువ్వుని నలిపి తీసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఇలా బాగా కలపండి. ఇలా చేసినట్టయితే ఇంకేమైనా ఉంటే రాలిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చెరగాలి. చూడండి, ఇలా చేయడం వల్ల పువ్వు అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది, తుక్కు మాత్రం ప్లేట్లో ఉండిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా బాగా చెరగండి. ఇలా చెరిగితే పువ్వు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, వేప పువ్వు మనకి తయారైపోయింది. ఇలా మీరు ఉగాది ముందు రోజు వేప పువ్వుని క్లీన్ చేసుకున్నట్టయితే ఉగాది రోజు పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ తీసుకుని ఈ వేప పువ్వుని బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. ఈ వేప పువ్వుని ఫ్రిడ్జ్లో 3-4 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులైతే కలర్ మారిపోతుందండి. ఫ్రెండ్స్, చూసారు కదా వేప పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇలా మనం ఉగాది ముందు రోజు కనుక క్లీన్ చేసి పెట్టుకుంటే ఉగాది రోజు పచ్చడి చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.